ఏడు మాసాలు మా ప్రభుత్వం మీద ఈ మాటలు మాట్లాడినప్పుడు స్పందించాలనుకున్నాం, లేకపోతే మేము ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మాట్లాడాలి, దానికి సమాధానం చెప్పాలి. ఒక రాజకీయ పక్షంగా, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పక్షంగా అనుకుని ఈ సమస్యని హడావుడిగా ఏర్పాటు చేయడం జరిగిందని నేను చేస్తున్నాను. సరే, ఇవాళ ఈ రాజకీయ పరిణామాలు చూసినప్పుడు ప్రజలకు కొన్ని విషయాలు తెలియపరచాలి. రాజకీయాల్లో స్థిరత్వం లేనటువంటి వ్యక్తి, వ్యక్తిగతంగా కూడా తన జీవితంలో స్థిరత్వం లేనటువంటి వ్యక్తి ఒక పార్టీ నడుపుతూ ఉన్నారు, అది జనసేన పార్టీ నడుపుతూ ఉన్నారు. ఆయన చిత్రమైన విషయం ఏంటంటే, సుందరయ్య విజ్ఞాన భవన్లో కూర్చుని ఆయన పుస్తకం చదువుతుంటే తరిమల నాగిరెడ్డి గారు చాలా గొప్పవాడుగాను, చదువీర మహాయోధుడుగాను, కమ్యూనిస్టు సిద్ధాంతం ఈ మానవాళిని బాగు చేసేదిగాను అనిపిస్తుంది పాపం వారికి. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూర్చుని పుస్తకాలు చదువుతుంటే చంద్రబాబు నాయుడు గారంత గొప్ప మేధావి, పరిపాలనా దక్షుడు, లోకేష్ బాబు అంత తెలివి గలవాడు ఎవరూ లేరని అనిపిస్తుంది పాపం వారికి. అంతేకాదు, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి లైబ్రరీలో కూర్చుని చదువుతూ ఉంటే మన భారత ప్రధానమంత్రి మోడీ గారంత గొప్పవాడు ఎవరూ లేరని, అమిత్ షా అంత అనుభవజ్ఞుడు మరి ఎవరూ లేరని అనిపిస్తూ ఉంటుంది పాపం. ఒక్కొక్క లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుతుంటే ఒక్కొక్క రకంగా అనిపిస్తూ ఉంటుంది. మరి రేపు ఏ లైబ్రరీలో కూర్చుంటారు, ఏ పుస్తకం చదువుతారు, మరి వారికి రేపు ఎలా అనిపిస్తుందో. ఇలా రాజకీయ స్థిరత్వం లేనటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నమ్ముకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదుతానంటే మాకేం అభ్యంతరం, ఎవరికీ అభ్యంతరం లేదు, ఈయమనే మా ఉద్దేశం కూడా చెప్తూ ఉన్నాను. ఇలాంటి స్థిరత్వం లేనటువంటి రాజకీయ నాయకుడిని పట్టుకొని 4.5 సంవత్సరాల పాటు మీరు వారితో ప్రయాణం చేస్తున్నారంటే మాకేం అభ్యంతరం, మాకే కాదు ఎవరికీ అభ్యంతరం లేనటువంటి అంశం ఇవాళ ఉందని మనవి చేస్తున్నాను. అంతేకాదు, మరొక గొప్ప అంశం ఏంటంటే అన్కండిషనల్గా ఇవాళ కలిశాము అని చెప్తున్నారు. అంత అవసరం ఏమొచ్చిందబ్బాయి రాజకీయాల్లో ఇవాళ అన్కండిషనల్గా కలవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దానికి సమాధానం ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఏ రాజకీయ పక్షానికైనా ఉంటుంది, చెప్పాలి కూడా. అన్కండిషన్ ఎందుకు కలవాలి? నాకు అన్కండిషన్ అన్నప్పుడు నాకు ఒక అంశం గుర్తొస్తుంది, మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు వెనక పాచిపోయిన లడ్డూలు, పాచిపోయిన లడ్డూల గురించి మాట్లాడుతూ పాచిపోయిన లడ్డూలు ఇస్తే అది తీసుకొని మనం సంబరం చేసుకోవడానికి మనమెవరం అని మోడీ గారి మీద ధ్వజం ఎత్తారే భారతీయ జనతా పార్టీ మీద. ఏమయ్యాయి ఆ పాచిపోయిన లడ్డూలు? ఇవాళ ఏ లడ్డూలు వచ్చాయి? పాచిపోయిన లడ్డూలతో పాటు అవి తీసేసి ఫ్రెష్ లడ్డూలు బాగా కిస్మిస్లు వేసి బాగా జీడిపప్పు వేసి పంపించారా? మీకు ప్రత్యేకమైనటువంటి లడ్డూలు, ఆ లడ్డూలు చూసి ఆకర్షితులయ్యారా బేషరతుగా ఇవాళ మీరు వారితో కలిసి ప్రయాణం చేయడానికి? ఎందుకు అంటున్నానంటే, ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసినటువంటి యోధుడుగా చెప్పుకోబడినటువంటి ఆ పెద్ద మనిషి గారు అయ్యా, మీరు ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నటువంటి సమయంలో, ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నటువంటి సమయంలో మీకు ప్రజలిచ్చిన మద్దతు ఏమైంది? ఇవాళ మీరు ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోకుండా బేషరతుగా ఎందుకు మీరు జాయిన్ అవుతున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి నైతికమైన బాధ్యత ఒక రాజకీయ పక్షానికి ఉందా లేదా? మీకు సీట్లు ఉన్నా లేకపోయినా, మీకు ఓట్లు వేసినా వేయకపోయినా, ఇవాళ నేను మనవి చేస్తున్నా, అదేమంటే మమ్మల్ని అడగమంటున్నారు. మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పోరాటం చేస్తాము, కలిసి ప్రయాణం చేస్తాము, భారతీయ జనతా పార్టీ వలనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని భావించబడినటువంటి మీరు వారితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ప్రత్యేక హోదా గురించి మమ్మల్ని అడగమంటారేంటి? 23 సీట్లు మాకుంటే ఇచ్చేవారెవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే ఎవరు? మీతో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నటువంటి రాజకీయ పక్షం. మరి అది నడుక్కోకుండా మమ్మల్ని అడగమంటారు ఏమిటి మీ రాజకీయ నైతికత అని నన్ను అడుగుతా ఉన్నా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేయడం కోసమే మీరు ఇవాళ ఈ రాజకీయ కూటమిని ఏర్పాటు చేసుకున్నారా? దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీరు చాలా విచిత్రంగా ఏంటంటే
మీరు చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా పార్టీలతో కలిశారు. 2014లో టీడీపీ, బీజేపీ, మీరు కలిసి ప్రయాణం చేశారు. ఆ తర్వాత 2014 అయిపోయిన తర్వాత 2019 వచ్చేసరికి భారతీయ జనతా పార్టీతోనూ తెలుగుదేశం పార్టీతోనూ మీరు విభేదించారు. బీఎస్పీతో పాపం ఆమె కాళ్ళ మీద కూడా పడ్డాడు, కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టుకున్నారు. ఉభయ కమ్యూనిస్టులతో కలిశారు. ఉభయ కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసి భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉండి, తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నట్టుగా నటించి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏ విధంగా సహకరించాలో అనేటువంటి ఉద్దేశంతో వారికి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ పెట్టి, వారికి బలమైనటువంటి ప్రాంతాల్లో మీరు పోటీ లేకోకుండా చేసుకొని, మీరు ఒక లాలూచీ ఒప్పందం చేసుకొని మొన్న పోటీ చేశారు. అవన్నీ పోయాయి. ఇప్పుడు మళ్ళా తిరిగి భారతీయ జనతా పార్టీతో బేషరతుగా 4.5 సంవత్సరాల పాటు దేనికోసమయ్యా మీరు అంటే, ఇద్దరు చెప్పారు, మళ్ళా 2024లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతాము, అప్పుడు దాకా కలిసి పోరాటం చేస్తాము. అయ్యా నేను అడుగుతా ఉన్నా, రాజకీయ స్థిరత్వం లేని మీరు 4.5 సంవత్సరాల పాటు ఒక పార్టీతో ఎప్పుడైనా ఉన్నారా? ఉండగలరా? ఉండే గ్యారంటీ ఉన్నదా? ఒక్కసారి సరే, నాకు మాకు సంబంధం లేనటువంటి అంశం అది, మీరు ఆలోచించుకోవలసినటువంటి అంశం అని మనం చేస్తున్నాం. అదేమంటే, ఇవాళ మేము సిద్ధాంతపరమైన రాజకీయాలతో మేము కలిశాము, మేము సిద్ధాంతపరమైన రాజకీయాల వల్లనే మేము కలిశాము అని అంటున్నారు. ఏమిటయ్యా మీ సిద్ధాంతాలు? ఎవరి మీ సిద్ధాంతాలు ఏమిటి? నాకు అర్థం కాదు, చెప్పండి. అదేమంటే, మమ్మల్ని విమర్శ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఈ కూటమి ఏర్పడిన మిమ్మల్ని నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఒక ప్రభుత్వం యొక్క విఫలం కానీ సఫలం కానీ 7 మాసాల్లో నిర్ణయిస్తారా? అది సాధ్యపడేటువంటి అంశమేనా? మేము వచ్చి 7 మాసాలైంది ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి వచ్చి, ఈ అధికారంలోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది, చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నది. అనేకమైనటువంటి అంశాలు జోలికి వెళ్ళి వాటిని సంస్కరించి ముందుకు వెళ్లాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇవాళ బీసీ ఎస్టీ మైనారిటీలకు తగినటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం. అమ్మఒడిలో 6,400 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తున్నాం. రైతు భరోసా కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయనటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి అమలు చేయటం తప్ప అది మా వైఫల్యమా? తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేసింది, వైఫల్యం చెందింది అంటే మీరు చెప్పవలసిన అవసరం లేదు. ప్రజలే చెప్పారు. 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. మేము 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ఇవాళ పరిపాలన చేస్తుంటే 7 మాసాలు కూడా అవనటువంటి ఈ ప్రభుత్వాన్ని వైఫల్యం చెందింది అనేటువంటి మాట అనడం అనేది విఘ్నతతో కూడుకున్నటువంటి అంశం కాదని మనం చేస్తున్నాం. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి 7 మాసాల్లోనే ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పడం సమంజసమైనది కాదు, అది రాజకీయంగా కూడా సరైనటువంటిది కాదనేటువంటిది విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. మీరు కలవాలనుకుంటే కలవండి, మాకేం అభ్యంతరం లేదు. 2 పార్టీలు కలిసినా, 3 పార్టీలు కలిసినా, ఎన్ని పార్టీలు కలిసినా కూడా మేమేమి తాటాకు చప్పుళ్లకు భయపడేటటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని మనం చేస్తున్నాం. ఎందుకంటే మా పొకరే వేరు, మా పద్ధతే వేరు. ఏ రాజకీయ పార్టీతోనూ కలవలేదు, ఏ రాజకీయ పార్టీతోనూ కలవకోకుండా ఒంటి చేత్తో ఈ రాష్ట్రాన్ని ఎన్నికల్లోకి వెళ్లి 151 సీట్లు గెలుచుకున్నటువంటి రాజకీయ పక్షం మాది. మేము కూడికలు, సీచివేతలు, ఎచ్చవేతలు, వారితో కలిస్తే ఇంత వస్తుంది, వీరితో కలిస్తే ఇంత వస్తుందని బేరీజులు వేసుకొని, కూడికలు చీతివేతలు వేసుకొని వెళ్లేటటువంటి రాజకీయ పక్షం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ మాట అయితే చెప్పామో ఆ మాట నెరవేర్చుకుంటూ ప్రజల మధ్యకు వెళ్లి మళ్ళా విజయాన్ని సాధించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతామని మనం చేస్తున్నా. మేము కులతత్వం చూపించామా? ఎక్కడ చూపించాం? 7 మాసాల్లో చెప్పమని అడుగుతా ఉన్నా. మంత్రివర్గ విస్తరణ ఏ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? బంధుత్వాన్ని చూపించామా మేము? నేను అడుగుతా ఉన్నా, అవినీతి అంటున్నారే, అవినీతి అన్నవారికన్నా చెప్తున్నా, 7 మాసాల్లో రాజకీయ అవినీతి లేకోకుండా చేసినటువంటి ప్రప్రథమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే మనం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని పట్టుకొని ఆ గట్టి కట్టేస్తారా? చంద్రబాబు నాయుడు గారి గట్టికి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాటు అవినీతి చేస్తే, కుటుంబ పాలన చేస్తే, దాన్ని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛంగా పరిపాలన చేస్తుంటే
మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, తెలియక అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం అస్థిరం తీసుకురావాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలని. ఏది దొరికితే అది. అశాంత్ అన్నాడు, ఆ మధ్యన పల్నాడు యాత్ర అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు, ఏది పడితే అది ఒక పెద్ద ఉద్యమంలాగా తీసుకురావాలని, ఒక అస్థిరతను సృష్టించాలని, ఈ ప్రభుత్వం మీద ఏదో గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ కూటమి కూడా కలిసి ఆయనకు సపోర్ట్ చేయడానికి పెట్టారా? ఇది నేను అడుగుతా ఉన్నా. ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి ముందుకు వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు, మాకు బాధ కలిగించేటటువంటి అంశం అని కూడా మనవి చేస్తున్నాం. అంతేకాదు, ఇవాళ మీరు చూస్తున్నారు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం పోయి ఒక మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయలేకపోవచ్చు మీరు, అది వేరే అంశం. మీ రాజకీయ ప్రయోజనాలు మీకు వేరుగా ఉంటాయి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి ముఖ్యమంత్రిని మీరు విమర్శించడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదని మనం చేస్తున్నాం. మీ రాజకీయ కూడికలు, ఎచ్చవేతలు, చీచివేతలు వేసుకోండి. మళ్ళా మీరు 4.5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో మీరు అధికారంలోకి వస్తారో రారో ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఒక్కటే విషయాన్ని చెప్తున్నా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పి చేసి చూపించి ప్రజల మధ్యకు మేము వెళ్ళి మళ్ళా ఓటు వేయమని అడుగుతాం, తప్ప మరో రకంగా వెళ్ళమని మనం చేస్తున్నాం. అలాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని మేము స్థాపించి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ రకమైనటువంటి కూటములు కట్టుకుంటే కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎవరైనా ఏ కూటమినైనా కట్టుకోవచ్చు, కట్టుకుంటే ఎవరు కాదంటారు? ఎన్ని కూటములు కట్టుకున్నారు, ఎన్ని పార్టీలు ఆలోచనలు పడ్డాయి, ఎన్ని పార్టీలు కలిసి పనిచేశాయి. పనిచేసినప్పటికీ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని అందించాలి, ఒక నీతివంతమైన ప్రభుత్వాన్ని అందించాలని ముందుకు వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీద బురదజల్లడం సమంజసం కాదు. మీరు ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ లేనిపోని అభండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేస్తే చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేమంటే రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నారు, కర్నూలులో హైకోర్టు ఉండాలట, మరి హైకోర్టు పెడతామంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నా నాకు అర్థం కాలేదు. ఏమిటి మీ రాజకీయ ఎజెండా? నేను అడుగుతా ఉన్నా, జనసేన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్. అసలు మీ ఉద్దేశం ఏమిటి, మీ ఆలోచన ఏమిటి? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో మీ రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. చంద్రబాబు కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ, చంద్రబాబు చేత నడిపించబడుతున్నటువంటి రాజకీయ పార్టీ మీ తప్ప మరొకటి కాదు. నేను చూశాను, మీరు కూడా చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మందిని పంపించాడు, సుజ్ఞా చౌదరి గారిని, సీఎం రమేష్ గారిని, అందరినీ బీజేపీలోకి పంపించాడు. మళ్ళా మీరు వెళ్ళి బీజేపీలో ఇవాళ మరి కలిసి పనిచేస్తారో, కలిసిపోయి పనిచేస్తారో మాకు తెలియదు, కానీ మళ్ళా మీరు వెళ్ళారు. ఇదంతా ఏమిటి నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో రక్షించడం కోసం వారి అధ్యక్షతలో నడిపేటటువంటి కూటమిలాగా మీరు తయారయ్యారు తప్ప, మీకు అసలు రాజకీయ స్థిరత్వం లేనటువంటి ఒక వ్యక్తిగా మీరు, ఒక పార్టీగా మీరు ముందుకు సాగుతా ఉన్నారు. మీరు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అర్హత లేనటువంటి వ్యక్తి రాజకీయాల్లో మనవి చేస్తున్నాను. ఏ పార్టీతోనూ సఖ్యత లేనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ అనుకుంటే నెంబర్ 2 మీరుగా తయారయ్యారు ఈ రాష్ట్రంలో. ఏ రాజకీయ పార్టీతోనైనా కలుస్తారు, కమ్యూనిస్టులతో కలుస్తారు, భారతీయ జనతా పార్టీతో కలుస్తారు, సిద్ధాంతాలు లేవు, ఏమీ లేవు, స్థిరత్వం లేదు. ఒక రాజకీయంగా అర్హత లేనటువంటి వ్యక్తులు మీరు, మీరు ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు. అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు బురదల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, నాకు తెలియకడతాను, ఇందాక మీరు బాగా గుర్తు చేశారు, ఎవరు అడిగారు వామపక్షాలతో మీరు పొత్తు పెట్టుకున్నారు కదా, ఏమంటే వామపక్షాలకు నేనేమన్నా బాకీనా అన్నాడు. అయ్యా, మీరు వామపక్షాలకి ఏం బాకీ కాదు, చంద్రబాబు నాయుడు గారికి బాకీనా, లేకపోతే మోడీ గారికి బాకీనా? బాకీలు ఏమిటి, సిద్ధాంతాలు ఏమిటి? నేను అడుగుతా ఉన్న కమ్యూనిస్టులు, ఉభయ కమ్యూనిస్టులు కూడా, అయ్యా మీరు చెడు విధానం చూసి, లేకపోతే కమ్యూనిస్టు భావాది అనడానికి సూటైన వ్యక్తి అని చెప్పి మీరు పరుగులు తీశారే, ఇవాళ ఏమైంది? ఇవాళ మళ్ళా మోడీ గారు అంత గొప్పవాళ్ళు లేడనేటువంటి పద్ధతిలోకి వెళ్ళాడు. సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి నిజస్వరూపం ఏంటో ఇప్పుడు మీరు కళ్ళారా చూస్తున్నారు. ఈ విషయాన్ని కూడా కమ్యూనిస్టులు కూడా గమనించాలని మనం చేస్తున్నాం. ఇంకా
పీఆర్పీ పోయి ఇప్పుడు పీఆర్పీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో విలీనమైంది. అప్పుడు కూడా పీఆర్పీలో సభ్యుడిగానే ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. కోర్స్ ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తారో కలిసిపోయి పనిచేస్తారో? నేను అడుగుతా ఉన్న ఒక్కటే, మీరు వ్యక్తిగతంగా స్థిరంగా లేనటువంటి వారు, మీరు ఒక పార్టీని నడపలేనటువంటి వారు, మీరు ఏ పార్టీనో పట్టుకొని ఊరేగేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మీరు. మీరు ఆ విధమైనటువంటి రాజకీయాలు చేశారు. ఆ పార్టీ ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయిందో ఈ పార్టీ కూడా అదే విధంగా కాలగర్భంలో కలిసిపోయేటటువంటి చరిత్ర మనం చూడబోతున్నాం. గతంలో జరిగిన చరిత్ర చూశాం, ఇప్పుడు జరగబోతున్న చరిత్ర కూడా చూస్తాం కూడా. ఓకే మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మిత్రులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది శుభ పరిణామం. అదేవిధంగా జనసేన మరియు భారతీయ జనతా పార్టీ పొత్తును తట్టుకోలేక కొంతమంది ఆర్థిక నేరగాళ్లు, అవినీతి పరులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే కొంతమంది అయితే మీడియా ముందుకొచ్చి మురుగుతున్నారు, మరి కొంతమంది అయితే ఏడ్చేస్తున్నారు. ఎందుకు ఏడుతున్నారో నాకైతే తెలియదు. వాళ్ళ ఏడుపు మా ఎదుగుదల. అది అలా పోతే ఈలోపు ఇంతకు ముందే ఒక చిన్న వీడియో చూడటం జరిగింది. అంబటి రాంబాబు గారు, మీరు నాకు చెప్పకుండా మీరు ఎలా కలిసారు? అసలు మీరు ఎలా పొత్తు పెట్టుకున్నారు? మీరు పొత్తు పెట్టుకుంటే నాకు చెప్పాలి కదా. నాకు చెప్పకపోవడం ఏంటి? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ అడిగారండి బాబు. దానికి సమాధానం ఎలా చెప్పాలా ఎలా చెప్పాలి అని చెప్పి మొత్తం పీకేసుకుంటున్నాను. అంత పెద్ద క్వశ్చన్ అండి అంబటి రాంబాబు గారు అడిగారు. ఒకసారి మీరు కూడా ఇందిరు కానీ అది విన్న తర్వాత నేను చెప్తాను. అంబటి రాంబాబు గారు ఒక జన సైనికుడిగా, జనసేన కార్యకర్తగా మీరు అడిగినటువంటి ఆ పెద్ద క్వశ్చన్కి సమాధానం నేను చెప్తానండి. ఒకసారి మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఒకసారి అంటే బాగుంటుంది. అన్కండిషనల్ గా ఇవాళ కలిశాము అని చెప్తున్నారు. అంత అవసరం ఏమొచ్చింది రాజకీయాల్లో? ఇవాళ అన్కండిషనల్ గా కలవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దానికి సమాధానం ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఏ రాజకీయ పక్షానికైనా ఉంటుంది. అయ్యో బాబోయ్, ఎంత పెద్ద క్వశ్చన్ అడిగారో చూసారా? అన్కండిషనల్ గా ఎలా ఎందుకు కలవాల్సి వచ్చింది? అసలు అన్కండిషనల్ గా ఎందుకు కలవాల్సి వచ్చిందో ప్రజలకి, ఇతనికి, అందరికీ సమాధానం చెప్పాలంట. అంబటి రాంబాబు గారు ఎందుకు కలవాల్సి వచ్చింది అంటే అండి, మా అధినేత కళ్యాణ్ గారి మీద చాలా కేసులు ఉన్నాయండి, బూడిడి కేసులు. ఆ కేసులన్నీ కొట్టించుకోవడం కోసం ఏం చేయాలో తెలియకండి ఇలా పొత్తెట్టుకున్నామండి. అర్థమైందండి, కేసులు కొట్టించుకోవడం కోసం అండి, అంతేనండి, ఇంకా అంతకనే లేదు. అరే బాబు, అంబటి రాంబాబు నీకు చెప్పాలని ఆయన, నీకు అసలు బుర్ర ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఏ పొత్తు పెట్టుకోవడం తప్ప మీరు, మీ వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీ వైసీపీని కాదని, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీని కాదని, ఒక్కగానొక్క ఎమ్మెల్యే, ఒక్కగానొక్క ఎమ్మెల్యే అది కూడా ఉంటారా వెళ్తారా తెలియని ఒక్కగానొక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన పార్టీతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుందంటే నీకు అర్థం కావట్లా? అది మా కెపాసిటీ, అది మా అధినేత, నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ. నిజాయితీకి నిలవెత్తు ప్రతిరూపం నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నిజాయితీ ఎప్పుడు ఓటమి అన్నది ఉండదు. నిజాయితీకి ఈరోజు మరొకసారి రుజువైంది మీ ఏడుపే మా ఎదుగుదల. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.